మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పటికే ఎగ్జాక్ట్ పోల్స్ అంతా కూడా అనేక సర్వే సంస్థలు ఇచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి స్థానాల్లో మంగళగిరి నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడి నుంచి నారా లోకేష్ బరిలో ఉన్నారు. ఈసారి నారా లోకేష్ గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఇప్పటికే ఆరాన్ మస్తాన్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాల్లో ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా ఖచ్చితంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గెలిస్తే నారా లోకేష్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనే దాని మీద క్షేత్రస్థాయిలో అక్కడ పెద్ద స్థాయిలో అక్కడ బెట్టింగ్లు నడుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మా ప్రతినిధి విజయ్, సుమన్ టీవీ ప్రతినిధిగా ఉన్నటువంటి విజయ్ అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించబోతున్నారు. విజయ్, చెప్పండి, లోకేష్ గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనే దానిపై అక్కడ ఎలాంటి లెక్కలు కడుతున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు? రైట్ విజయ్, చూసినట్లయితే గనక మనకి గత ఎన్నికల్లో చూసినట్లయితే కనుక మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా 85% ఓటింగ్ పూర్తయింది. సో అంటే ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో దీంట్లో చూసినట్లయితే కనుక ముఖ్యంగా మనకి మహిళల శాతం అనేది ఖచ్చితంగా బాగా చక్కగా మహిళలందరూ కూడాను ఎండని కూడా లెక్క చేయకుండా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇదిలా ఉంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి మనం గత ఎన్నికలైన తర్వాత నుంచి పబ్లిక్ బయట తీసుకుంటే ఉన్నాం. అదేవిధంగా రాజకీయ నాయకులతో విశ్లేషణ కూడా చేస్తూ వచ్చాము. సో దీన్ని బట్టి మనకు తెలిసిన అంచనా ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా నారా లోకేష్ అసెంబ్లీ స్థానంలో కూర్చుంటారు. అదేవిధంగా 30,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ లో అందరూ కూడా ఆశిస్తున్నారు. సో అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను నా మంగళగిరి నియోజకవర్గం వైపే చూస్తున్నారు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక బీసీ మహిళ మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం అవడంతో దానికి తోడు మురుగుడు లావణ్య గారు కూడాను 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అంటే మురుగుడు లావణ్య గారు కానీ అదేవిధంగా మురుగుడు హనుమంతరావు గారు కానీ కాండ్రు కమలా గారు కానీ వీరందరూ కూడాను 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గెలుపును ఆశిస్తూనే వస్తున్నారు. సో కానీ ఈ సంవత్సరం మాత్రం తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐలు అందరూ కూడాను అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వచ్చేసి వారందరూ కూడా వారు ఓటర్లు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఓటర్ల శాతం కూడా పెరిగిందని చెప్పవచ్చు. అంటే 10,000 ఓటర్లు అదనంగా యాడ్ అయినాయి. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో గ్రామాల్లో వారందరూ కూడా విదేశాల నుంచి వచ్చి వారి ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పేసి పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నారా లోకేష్ గెలుస్తాడు అని చెప్పేసి అందరూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు మొదలెడుతున్నారు. సో దీని ప్రకారం చూసినట్లయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 10 కోట్ల బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి సమాచారం. సో దీని నిమిత్తం మన సర్వేలను ఆధారం చేసుకుని కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడాను అవగాహన తెచ్చుకుని కనీసం ఇప్పుడైనా ఆ బెట్టింగ్ నుంచి దూరంగా బయటకు వెళ్ళి వారి కుటుంబం చూసుకోవాలని చెప్పేసి మనం వినపి చెప్పాం. చాలా జాతీయ సర్వే సంస్థలంతా కూడా నిన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికే విజయావకాశాలు ఉన్నట్టుగా ఇచ్చారు. అయితే లోకల్ గా చేసినటువంటి అంటే కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆరామస్థాన్ సర్వేలో మాత్రం తెలుగుదేశం పార్టీ వెనకంజలో ఉంది. వైసీపీకి సంబంధించి రెండోసారి కూడా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఫలితాలను ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? లేదు విజయ్, ఎందుకంటే మనకి గ్రౌండ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడా అజంప్షన్ అనమాట అది. సో కానీ మనం గ్రౌండ్ లెవెల్లో అంటే ఎన్నికల ముందు నుంచి కూడాను ఎన్నికల తర్వాత కూడాను మనం ఖచ్చితంగా పబ్లిక్ బయట తీసుకుంటే ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సర్వే మొదలెట్టాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్క బయట చూసినట్లయితే కనుక మనం ఖచ్చితంగా అభివృద్ధిని ఆశిస్తున్నారని చెప్పొచ్చు మంగళగిరి ప్రజలందరూ కూడాను. సో ఇదిలా ఉంటే నారా లోకేష్ కూడాను ఎప్పుడైతే ఓటమిని పరాజయం అయ్యాడో వెంటనే వెనుక తిరగకుండా ఇక్కడే ఉండి తనంటూ తన సొంతంగా సంక్షేమ పథకాలను అంటే దాదాపుగా 27 సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మంగళగిరి నియోజకవర్గాన్ని అధికారంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తూ వచ్చాడు. సో దీన్ని ప్రజలు మర్చిపోకుండా వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా నారా లోకేష్ ని ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు విజయ్. రైట్, అంటే ఎన్ఆర్ఐలు వచ్చినటువంటి 10,000 మంది ఎన్ఆర్ఐలు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ కి ఓటింగ్ చేశారనేది చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే మనం 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 చాలా గ్రామాల్లో కూడా వెళ్ళాం. అంటే మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది రాజకీయ ఎన్నికల్లో. మంగళగిరి అనేది ఒక ఎత్తు అయితే దుగ్గిరాల గ్రామం అనేది మాత్రం ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక దుగ్గిరాల గ్రామంలోనే ఎన్ఆర్ఐలు దాదాపుగా 3,000 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వారందరూ కూడాను ప్రత్యేకంగా నారా లోకేషన్ గెలిపించడం కోసం మంగళగిరి ఇచ్చేశారని చెప్పారు. అదేవిధంగా మనం వారితో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేశాము. వారందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఎందుకంటే మేము అనేవాళ్ళం అక్కడ ఉంటాం కానీ మా తల్లిదండ్రులు కానీ మా పిల్లల భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. మా ఉనికి అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి నారా లోకేష్ రావాలని చెప్పేసి వారందరూ కూడా ముక్కంటంతో చెప్పారు. సో ఈ వాళ్ళు చెప్పింది పబ్లిక్ చెప్పిన దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని గ్రౌండ్ రిపోర్ట్ అనేది రెడీ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ అనే వ్యక్తి 30,000 మెజారిటీతో గెలుపొందాడని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గం చాలా గట్టిగా
ప్రజలు చెప్తున్నారు. సో దీని ప్రభావం అంటే గత ఎన్నికల్లో చూస్తే నారా లోకేష్ అందరూ కూడా గెలుస్తారని భావించారు, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆయన కీలక శాఖ మంత్రిగా ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించారు. అన్నిటికంటే ముఖ్యంగా కూడా అమరావతి రీజియన్ ఉన్నటువంటి ప్రాంతంలోనే మంగళగిరి నియోజకవర్గం ఉంది, కానీ అలాంటి చోటే నారా లోకేష్ ఓడిపోవడం జరిగింది. ఇది ఒక పెద్ద సంచలనంగా కూడా మారింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటి, ఇప్పుడు గెలవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటారు, అప్పటికి ఇప్పటికి మారినటువంటి సిచ్యువేషన్ ఏంటంటారు? రైట్ విజయ్, మనం అంటే మీరు ఏదైతే అంటున్నారో అది ఖచ్చితంగా అది వాస్తవమే. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఎందుకు ఓటమిని చవి చూస్తున్నారని చెప్పేసి మీరు అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే విజయ్, సంక్షేమ పథకాలు అనేవి కేవలం ప్రజలకు తాత్కాలికంగానే నిలుస్తాయి తప్ప అభివృద్ధి అనేది జరగలేదని చెప్పేసి మంగళగిరి వాసులు చెప్తున్నారు. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక అసలు అభివృద్ధి అనేది 0% ఉందని చెప్పేసి మనకి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలిసింది. సో ఇదిలా ఉంటే ఆత్మకూరు 100 అడుగుల రోడ్డు అనేది చాలా ప్రధానంగా వైఎస్ఎల్సిపికి దెబ్బ తీయడానికి మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన పాత్రని చెప్పొచ్చు. ఆత్మకూరులో అంటే అక్కడ దాదాపుగా ఒక 6 అడుగులు 7 అడుగులు రోడ్డు సరిపోతుంది, కానీ ఆత్మకూరు అనే ఒక విలేజ్ లో 100 అడుగులు రోడ్డు వేసి రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి దాదాపుగా ఒక 200 మంది ప్రజల్ని ఖాళీ చేయించేశారు. తిరిగి మళ్ళీ వారందరికీ కూడా నివాస గృహాలను కూడా ఏర్పాటు చేయకపోవడం ఇది చాలా పెద్ద వారికి బ్యాక్బోర్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ఓటమికి ఇది ఒక ప్రధాన కారణమని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. సో మురుగుడు లావణ్య గట్టి పోటీ ఇచ్చింది అనుకోవచ్చా, లేదంటే ఆమె పోటీ ఆ స్థాయిలో ఇవ్వలేదు కాబట్టి భారీ మెజార్టీతో లోకేష్ గెలుస్తారనేది అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ రాగా ఉందంటారు, అంతేనా? ఖచ్చితంగా, ఎందుకంటే మురుగుడు లావణ్య గారు ఒక బీసీ మహిళ ఇండి కూడా వారి గట్టి పోటీని ఇచ్చారు. ఎందుకంటే వారి మహిళలోకి వెళ్ళారు అంటే విధంగా ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఆలోచించాల విషయం, నామినేషన్ టైంలో నారా లోకేష్ కనిపించకపోవడం, ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థులందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నారా లోకేష్ దానికి తిరిగి వెంటనే సమాధానం ఇవ్వడం వల్ల అది వెంటనే సర్దుమణిగిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ నామినేషన్ అనేది నేను మాత్రమే కాదు కార్యకర్తలు కూడా నాతో పాటు సమానమే అని చెప్పేసి కేవలం కార్యకర్తలతోనే నామినేషన్ వేయించడం జరిగింది నారా లోకేష్. దాని వల్ల ఏమైందంటే కార్యకర్తల్లో మరింత బలం చేకూరి ఇంకా మరింతగా టీడీపీ గెలుపుకు మరింత దోహదపడేలాగా చేసింది అనమాట. సో 1982-85 మినహా మిగిలినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా మంగళగిరిలో గెలవలేదు. అయితే ఇప్పుడు ఈసారి 2024 ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టబోతుంది. సో ఒక కంచుకోటగా మారబోతుంది అనుకోవచ్చా మంగళగిరి నియోజకవర్గం ఆ పార్టీకి? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే నారా లోకేష్ అనుకుంటే తలుచుకుంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే అప్పటికే దాదాపుగా 3 శాఖలకు మంత్రిగా పనిచేస్తారు కాబట్టి నారా లోకేష్ గారు చంద్రబాబు గారికి ఖచ్చితంగా అన్నారు. ఎందుకంటే కుప్పంలో పోటీ చేయొచ్చు ఆయన అనుకుంటే చాలా ఈజీగా గెలవచ్చు. కానీ అయినా సరే మంగళగిరి నియోజకవర్గం అనేది టీడీపీకి చాలా బ్యాక్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు టీడీపీ గెలిచిన దాహతాలు చాలా తక్కువ ఉంటాయి మంగళగిరి నియోజకవర్గంలో. సో అలాంటిది మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆయన ఓటమి చూసిన తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదలకుండా ఇక్కడ అభివృద్ధి సంక్షేమాలని ఒక పక్కన తీసుకువెళ్తూనే తనంటూ ప్రజల్లో మమేకమయ్యి ప్రజలతో సంక్షేమమయ్యి అదేవిధంగా తన నివాస గృహాన్ని కూడా మంగళగిరికి మార్చుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడాను ఖచ్చితంగా నారా లోకేష్ కి ఇక్కడ మద్దతు పలుకుతున్నారు. సో అదేవిధంగా చూసినట్లయితే నారా లోకేష్ అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత కూడాను 27 సంక్షేమాలు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు విజయ్. సో దాన్ని బేసేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడాను ఎందుకంటే ఇక్కడ మురుగుల లావణ్య గారు కూడా లోకలే, కాకపోతే ఆవిడ అభివృద్ధి కానీ సంక్షేమం అనేది కానీ ఏమి కనిపించలేదు ప్రజలకి. సో కానీ నారా లోకేష్ మాత్రం రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రజల దగ్గరికి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి కలవడం, వారికి ఉన్న సమస్యలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి నారా లోకేష్ ఖచ్చితంగా దీన్ని టీడీపీకి కంచుకోటగా చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విజయ్ అందిస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో భారీ ఘన విజయాన్ని సాధించబోతుంది. దాదాపుగా 30,000 పైచిలకు మెజారిటీతో అక్కడ నారా లోకేష్ గెలవబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి అంచనాకు రావడంతో ఇప్పటికీ అక్కడ భారీ స్థాయిలో కూడా బెట్టింగ్ జరుగుతుంది. దాదాపుగా 10 కోట్ల రూపాయల మేర ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అక్కడ గెలవబోతున్నట్టుగా పందాలు కాస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.